లవ్ బర్డ్స్ ని మనం ఏ ఏజ్ లో తీసుకున్నప్పటికీ అంటే పిక్ ఏజ్ కానీ సెమీ అడల్ట్ ఏజ్ కానీ అడల్ట్ ఏజ్ కానీ మనం వాటికి చేరువ చేసుకోవడానికి మనం హ్యాండ్ టేమింగ్ చేయాలి. మనం పెట్ స్టోర్ నుంచి లవ్ బర్డ్స్ ని తెచ్చుకోగానే టేమ్ స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే మన హోమ్ ఎన్విరాన్మెంట్ దానికి అలవాటు పడాలి కనుక. సో 1 వీక్ తర్వాత టేమింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ టేమింగ్లో, అందులో నేను ఫాలో అయ్యే ఈజీ స్టెప్స్ ఇంకా ట్రైనింగ్ కూడా ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కొంచెం మన ఇంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత ఒక ప్లెజెంట్గా ఉండే కామ్గా ఉన్న రూమ్లోకి మన లవ్ బర్డ్ని తీసుకురావాలి. మన లవ్ బర్డ్స్కి రిలాక్సివ్గా అనిపించే చోటు అన్నమాట. మన లవ్ బర్డ్ని టేమ్ చేయాలనుకున్న రూమ్లో వెంటిలేటర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. ముఖ్యంగా వీటిలో మేల్ బర్డీస్ హ్యాండ్ టేమింగ్కి బాగా సూట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ బర్డ్ నేమ్ జున్ను. మనం దేనికైతే టేమింగ్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక నేమ్ పెట్టి అలవాటు చేయాలి. ఎక్కువసార్లు దాని నేమ్ మనం పిలుస్తాం కాబట్టి ఆ నేమ్ అనేది దానికి మైండ్లో నోట్ అవుతుంది. ఇప్పుడు మా జున్ను హ్యాంగర్ మీద కూర్చుంది కదా, ఫింగర్ పెట్టి పిలవగానే ఎలా వస్తుందో మీరే చూడండి. జున్ను కమాన్, యా గుడ్ బాయ్. ఈ జున్ను బాగా టేమ్డ్ అండ్ ట్రైన్డ్ కాబట్టి ఫ్రెండ్స్తో కాకుండా ఇలా అడగగానే నా ఫింగర్ పైకి వచ్చింది. ఇలా మనం టేమింగ్ చేసేటప్పుడు మన బర్డ్స్ ఫ్యాన్ రెక్కలకి తగిలి ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యాన్ని ఆఫ్ చేసుకోవాలి. అదే ఏసీ గది అయితే ఏసీని ఆఫ్ చేసుకోవాలి. లేదా ఇతర వేడి వస్తువులు కానీ హీటర్స్ కానీ దగ్గరలో మీరు టేమ్ చేసే రూమ్లో ఉండకుండా చూసుకోవాలి. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న బడ్గీస్ అన్నిటికీ కూడా నేమ్స్ ఉన్నాయండి. కాకపోతే ఇవి కొత్తవి కావడంతో తెచ్చి ఎంతో కాలం అవ్వకపోవడంతో ఇంకా నేను వీటికి టేమింగ్ ఇవ్వలేదు, ట్రైన్ చేయలేదు. జున్నుతో పాటు వీటిని కూడా వదిలితే కొంచెం అవి రిలాక్స్ అవుతాయి. అలాగే పైనుంచి జున్ను ఎలా అయితే టేమ్ అవుతుందో ఆ ప్రాసెస్ అంతా చూస్తాయి అన్న ఉద్దేశంతో నేను వీటిని రూమ్లో విడిచిపెట్టాను. మనం టేమ్ చేయాలనుకుంటే డైలీ మన లవ్ బర్డ్స్ని 4 or 5 hours ఇలా ఫ్రీగా విడిచిపెడుతూ ఉండాలి. దీనివల్ల టేమింగ్ మాత్రమే కాదు వాటికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఎటువంటివి ఉండవు. మనం హ్యాండ్ టేమ్ చేసేటప్పుడు మన బడ్కి దాని బీక్ ద్వారా నా హ్యాండ్ పైన చూసారు కదా ఎలా రికగ్నైజ్ చేస్తుందో, అలాగ కంప్లీట్గా స్మెల్లింగ్ చూస్తుంది. ఇంకొక ఈజీ స్టెప్ ఏంటంటే గ్రాప్ చేసి ఫ్రీగా విడిచిపెట్టాలి. కానీ అది ఎక్కువసేపు హ్యాండ్ మీద ఉండదు, వెంటనే ఫ్లై చేస్తుంది. ఇలా మన హ్యాండ్ని ఎక్కువ దూరం విడిచిపెట్టి వెళ్ళిందంటే మన హ్యాండ్పై దానికి ట్రస్ట్ లేనట్టే. చూసారా మళ్ళీ మళ్ళీ అదే ఫ్రేమ్ పైకి వస్తుంది. నా హ్యాండ్ అక్కడే ఉందని తెలిసి ఇంకా మన లవ్ బర్డ్ ఎగిరిపోకుండా తన బీక్తో ఫింగర్తో ఆడుకుందంటే దాని ట్రస్ట్ని మనం గెయిన్ చేసినట్లే. వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. ఈ లవ్ బర్డ్స్లో హ్యాండ్ టేమింగ్కి ఇంకొక బేసిక్ స్టెప్ ఏంటంటే వాటికి ఇష్టమైన నా గింజల్ని చూపించైనా వాటిని మనం చేరువ చేసుకోవాలి. వాటి కేజ్లో మన హ్యాండ్ని 3 to 4 minutes అలానే పెట్టుంచాలి. వాటికి మన హ్యాండ్ పైన వాలాలన్నా కొంచెం భయపడుతూ మెరుగ్గా ఉంటాయి, కాకపోతే రావాలనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా వాటిలో ఉంటుంది. ఆ గింజలను తినడం కోసం ఈ బడ్కి ఎంత కష్టపడుతుందో మీరే చూడండి. కానీ అన్నిటి దృష్టి హ్యాండ్ పైనే ఉంది. ఇలా మీరు కూడా మీ బడ్కి మీ దగ్గరికి రావాలని మీరు ట్రై చేస్తున్నప్పుడు ఒకవేళ అవి మిమ్మల్ని బైట్ చేస్తున్నట్లు మీరు ఫీల్ అయితే ఫీడింగ్ బౌల్ని చేతితో పట్టుకునైనా మీరు ట్రై చేయొచ్చు. లేకపోతే సెకండ్ డే ఏమాత్రం మన బట్కి ఇంట్రెస్ట్గా మన దగ్గరికి వచ్చి గింజలు తింటుందో మీరు కూడా ఈ వీడియోలో చూడండి. మీరే గమనించారు కదా, ఫస్ట్ డే అయితే
మా స్వీట్ భయపడుతూ హ్యాండ్ ని రికగ్నైజ్ చేస్తూ ఉండిపోయింది. కానీ సెకండ్ డే చూసారు కదా ఎంత ఇష్టంగా అది దగ్గరికి వచ్చి గింజలు తింటుందో. ఫస్ట్ స్వీట్ తినడం గమనించిన మిగతా బర్డ్స్ డే బై డే గడిచేసరికి అవి కూడా దగ్గరకు వచ్చి గింజలు తింటాయి. ఓన్లీ ఫీడింగే కాదండి, వాటర్ బౌల్స్తో కూడా మనం వాటిని దగ్గర చేసుకోవచ్చు. మీరే చూస్తారు కదా ఒక బర్డ్ అలవాటు పడింది అంటే ఆటోమేటిక్గా డే బై డే గడిచేసరికి వేరే బర్డ్స్ కూడా దగ్గర రావడం ట్రై చేస్తూ ఉంటాయి. కాకపోతే మనం వాటికి టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి. మనందరికీ తెలుసు కదా లవ్ బర్డ్స్కి కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టంగా తింటున్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా. వాటికి ఇష్టమనే కాదు, ఈ కొత్తిమీర బర్డ్స్కి చాలా హెల్దీ. ఇలా మనం వాటికి ఇష్టమైన ఫుడ్తో మనం వాటిని చేరువ చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మన లవ్ బర్డ్స్ కూడా మన చేతిపైకి వచ్చి తినడం స్టార్ట్ చేస్తాయి. జున్ను కేజ్లో అలా మన హ్యాండ్ పెడుతూ డైలీ 4 or 5 days గడిచాక మనం వాటిలో ఒక బర్డ్ని సైలెంట్ రూమ్కి తీసుకొచ్చి బౌల్లో ఇలా ఫీడ్ చేసుకోవాలి. ఇంతవరకు కేజ్లో దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మన రూమ్ ఎన్విరాన్మెంట్లో మన చేతితో పట్టుకునే బౌల్ని ఫీడింగ్ దానికి ఇవ్వాలి. ఇలా కేజ్ నుండి బయటకు వచ్చినాక మన దగ్గరే ఉండి గింజలు తింటుందంటే టేబింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనం డాగ్స్కి ఏ విధంగా అయితే నిమురుతామో తలపైన, అలానే మన బట్కి హెడ్ పై నుంచి టెయిల్ వరకు అలా చేత్తో ఫెదర్స్ పై అలా అంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా రిలాక్స్ మూమెంట్తో చక్కగా తింటుంది. అలానే అన్ని బర్డ్స్ని ఒక్కసారిగా విడిచిపెట్టేసి టేమ్ చేయాలని మాత్రం అనుకోవద్దు. కంప్లీట్గా మీ టేమింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. మధ్యను చూసారా, మధ్య మధ్యలో ఫుడ్ తింటూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. జున్నుయే కాదండి, ఏ బర్డ్ అన్నా సరే మన స్పర్శని మనం ఏం చేస్తున్నామో తినే టైంలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అలా కేజ్ నుంచి బయటకు తీసిన తర్వాత సెకండ్ వీక్లో ఇలా 2 or 3 days ఫీడింగ్ బౌల్లో వాటికి ఫీడ్ చేసి నెక్స్ట్ ఇంకొక 3 days మనం హ్యాండ్లో గింజలు వేసుకుని అలవాటు చేయాలి. అప్పటి వరకు ఫీడింగ్ బౌల్లో తిన్న మన బర్డ్ మన హ్యాండ్లో ఇలా గింజలు తీసుకుని పెట్టినా సరే అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. అలా 2 weeks రొటీన్గా గడిచేసరికి మన లవ్ బర్డ్ మనకి బాగా దగ్గర అవుతుంది. ఇలా రొటీన్గా మనం 2 weeks పాటు చేయడం ద్వారా అవి హ్యాండ్ టేమింగ్ బాగా అయ్యి అది పూర్తిగా ట్రైనింగ్కి సిద్ధమవుతుంది. ఏ జున్ను, ఈసారి మా జున్నుగాడికి ట్రైనింగ్ ఫార్ములా ఎలా నేర్పించబోతున్నానో మీరే చూడండి. జున్ను జున్ను స్టెప్ అప్ అగైన్. నో, కొంచెం భయపడుతుంది. ఓకే గో జున్ను. మనం మన బట్కీని టేమ్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం డిస్టెన్స్లో ఫ్లై చేసుకుని వెళ్ళి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. అటువంటి టైంలో మనం కంగారు పడకుండా మన హ్యాండ్ని దానికి చూపిస్తూ హ్యాండ్ పైకి ఇలా రమ్మని ఇన్వైట్ చేయాలి.
ఈ ప్రాసెస్లో మనతో బాగా క్లోజ్ అయ్యాక మన ఫింగర్తో మసాజ్ చేయమని తల బెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి, అలానే ఫ్రీగా మూవ్ అవుతాయి. సో బాగా టేమ్ అయితే కనుక ఇలా మసాజ్ చేయించుకుంటూ ఉంటాయి. ఎక్కువగా ఇలా మసాజ్ని దాని పేరుని అడుగుతూ ఉంటాయి. అదే మనమే మసాజ్ చేస్తే ఎక్కువగా మన హ్యాండ్ పై ఉండటానికి ఇష్టపడతాయి. ఆల్మోస్ట్ మా జున్నుకైతే నిద్ర వచ్చింది కూడా. చూసారు కదా ఐస్ ఎంత స్లీపీగా పెట్టిందో. ఈ 2 వీక్స్ ప్రాసెస్లో దాని నేమ్ అది మైండ్లో నోట్ చేసుకుంటుంది. ఇలా రొటీన్గా మనం 2 వీక్స్ పాటు చేయడం ద్వారా వాటికి మన మీద పూర్తి విశ్వాసం కలుగుతుంది. మన దగ్గరికి రావడానికి కాస్తైనా భయపడవు. చూసారా ఎలా ఆవలిస్తుందో మా జున్ను. జున్ను స్టెప్ అప్, అగైన్ స్టెప్ అప్, అగైన్. ఓకే మూవ్. ఇప్పటిదాకా జున్నునే చూసారు కదా, దాని పేరుని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది బున్ను, గర్ల్ బడ్గి. జనరల్గా ఆడ లవ్ బర్డ్స్ బైట్ చేస్తాయండి. కాకపోతే ఆ బైటింగ్ని ఎలా ఆపాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీన్ని కూడా నేను బాగా టేమ్ చేశానండి. సో ఇది కూడా నన్ను ఏమంటలేదు, చూస్తున్నారు కదా, బైట్ చేయట్లేదు. చాలా యాక్టివ్ గర్ల్. కాకపోతే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం తీసుకొచ్చిన రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉంటే బున్ను చూసారు ఎలా నిద్రపోతుందో, అలాగ నిద్రపోతాయి. మనకి టేమ్ అవ్వవు, ట్రైనింగ్ అవ్వవు, నిద్రలోకి జారుకుంటాయి నెమ్మదిగా. సో మనం సైలెంట్గా ఉన్న రూమ్లోకి, ఏదైతే టేమ్ చేయాలి అనుకున్న రూమ్లోకి తీసుకొస్తామో ఆ రూమ్లో మాత్రం లైటే ఉంచుకోవాలి. లేదంటే చూసారు కదా ఈ బొన్నులా నిద్రపోతుంటాయి. ఇదండి మా జున్ను బొన్నుల ఫ్రెండ్స్ బ్యాచ్. జున్నుని బొన్నుని వదిలినప్పుడు వీటిని కూడా ఎక్కువగా వదులుతుంటాను. ఒక్కోసారి బాగా అలసిపోయినప్పుడు ఇలా వాటికి ఇష్టమైన ఐటెం మీద నుంచుని అలా రెస్ట్ తీసుకుంటాయి. ఇంకొక బేసిక్ స్టెప్ ఏంటంటే, సింగిల్గా ఉంటే అటాచ్మెంట్ బాగా ఉంటుంది. జున్ను కమాన్. జున్ను గో టు యువర్ రూమ్. వెరీ గుడ్. ఇలా మన కమాండ్స్ని అది వినేలా చేసుకుంటే ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్ మా జున్ను ఎంత ఎఫెక్షన్తో ఉందో. మీరు కూడా ఇలా ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి, మీ బర్డ్స్ కూడా మీతో అంతే హ్యాపీగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.